నిలువెత్తు విగ్రహం, చిన్నపిల్లాడి మనస్తత్వం, అంతలో భావుకుడు, మధ్య మధ్యలో స్వాప్నికుడు, కానీ స్వతహాగా సాత్వికుడు, తాత్వికుడు, కవి, రచయిత, నటుడు, మేధావి, ఇంకా ఎన్ని విధాలు చెప్పినా కూడా, ఎంత పరిచయం చేసినా కూడా కడుపు నిండదని చెప్పాలి, మనసు కూడా నిండదు వారే బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణి గారు. సార్ స్వాగతం. ధన్యవాదాలు సార్. మీ మూడు చిన్న చిన్న ఆశలు, పెద్ద బాత్రూమ్, పెద్ద లైబ్రరీ, ఒక ఎకరం పొలం అన్నీ తీరిపోయాయి. ఆశయం ఏమిటి సార్? తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి తేవడంలో నా చిన్న, అంటే తెలుగు సినిమా నేను డైరెక్ట్ చేసే సినిమా అక్కడికి వెళ్ళాలి అంటే పెద్ద పెద్ద వేదికలు ఉన్నాయి కదా. అంటే ఆస్కార్ ఈజ్ నాట్ ఫర్ అస్. యాక్చువల్గా అయితే ఇండియన్ సినిమాకి వచ్చే ఆస్కారం చాలా తక్కువ. అది వాళ్ళు అమెరికన్స్ కోసం పెట్టుకున్నది, కాన్స్ ఫెస్టివల్ లాంటి దాంట్లో. ఆ వేదిక మీద తెలుగు సినిమా అర్హత పొంది పంచగట్టుకుని తెలుగులో మాట్లాడాలనేది నా ఆశ. అబ్బా, అంత స్పెసిఫిక్గా కాకపోయినా మిథునం సినిమాతో కొంతవరకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిన మాట వాస్తవం. నాకు నేను జడ్జి చేసుకున్నప్పుడు ఒక 60 మార్కులు వేసుకుంటాను దానికి. ఎందువల్లన చేత? ఎందువల్లంటే అది మళ్ళీ నేను చూసినప్పుడు ఇంకా బాగా తీసి ఉండొచ్చు, ఇంకా బాగా చేయించి ఉండొచ్చు. ఈ సినిమాతో చాలు అంటే కొన్ని సినిమాలు అలా ఉంటాయి. మృణాల్ సేన్ సినిమా ఒకటి చూశాను, ఏక్ దిన్ ప్రతిదిన్ అని. ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా ఒకటి చేస్తే చాలు. అలాగే సచయిత్రే సినిమాలు ఉన్నాయి, ట్రయాలజీ చాలు, ఇంకా అక్కర్లేదు. అట్లా బాపు గారు సాక్షి సినిమా చాలు, అట్లా ఒకదాంతో చాలు అనిపించే స్థాయికి రావాలంటే మనకి ఇంకా చాలదు, చాలు చేయాలి, చేస్తా. కానీ ఈ సినిమాకి నిజంగానే మీరు చేసిన సాహసానికి ఇప్పటికి కూడా రిలీజ్ అయిన నాటి నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ప్రస్తావిస్తూనే ఉంటారు. అది నా నేను మావిడ బర్త్డే ఎప్పుడు అంటే నిజంగా చెప్పలేను. మ్యారేజ్ డే అంటే కొంచెం కష్టంగా చెప్పగలను, ఎందుకంటే తోలు తీస్తుంది కాబట్టి, ఒక్కరోజన్నా గుర్తు లేకపోతే ఇంకెందుకని. ఈ డే మాత్రం నేను జీవితంలో మర్చిపోలేని, అంటే జర నంబర్స్ నా ఫోన్ నెంబర్లో తనికెళ్ళ భరణి నేనే ఫీడ్ చేసుకుంటాను, ఎక్కడైనా పొరపాటు నా నెంబర్ మర్చిపోతానేమో అని. అది టీ డౌట్ వస్తే టీ అని కొట్టుకుని చూసుకుంటాము. అలాంటిది ఈ డేటు 21 డిసెంబర్ 2012, ఇది మాత్రం మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రోజు లగాయతు ఈరోజు వరకు మిథునం ప్రస్తావన లేకుండా నా జీవితంలో, అంటే లెటర్ రావడము, మెసేజ్ రావడము, కబుల్లో ఎవరి ద్వారా రావడము, ఇలాగా 1000 స్పందనలు ఉంటాయి, రకరకాల స్పందనలు. 1000 ఒక చాలా పెద్ద క్లాసిక్ సినిమా నిర్మాత కూడా మీకు చిన్న చిన్న మళ్ళీ అంటే పునరావృతం చేసుకున్న మనసుకు నచ్చే పాయింట్లు ఏమిటంటే, ఒక కుర్రాడు సినిమా చూసి మళ్ళీ చూసి మళ్ళీ చూసి నా ఫోన్ నెంబర్ పట్టుకుని, సార్ నేను ఇంత క్రితం నా సెల్ ఫోన్ మీద స్క్రీన్ సేవర్గా ఐశ్వర్య రాయి ఉండేదండి, ఇప్పటి నుంచి మా అమ్మ నాన్నని పెట్టుకుంటాను. జల్లుమనే పాయింట్, జల్లుమనే పాయింట్. అలాగే ఒక చిన్నపిల్ల, నేను సినిమా చూస్తూ ఈ పాప్కార్న్ అవి తీసుకెళ్ళాను, చూశాను సినిమాలో ఐటమ్స్ చూసిన తర్వాత నాకు ఈ పాప్కార్న్ అవతల పడేశాను, మా అమ్మని రోజు అవి కావాలి ఇవి కావాలని కాల్చుకు తింటున్నాను. అది అదొకటి. మా ఇంటి దగ్గర మారుతి గారిని ఒక ఆవిడ ఉన్నారు, చాలా పెద్ద ఆవిడ, చాలా కంపోజ్డ్ లేడీ. వాళ్ళ ఆయన క్యాన్సర్ పోయారు, సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అందరిలాగా ఈడ్చే మనస్తత్వం కాదు ఆవిడ, అలా చాలా అలా ఉంది. నేను వెళ్ళి కూర్చున్నాను, అలా చేసింది, చేసి చూసావు భరణి, నువ్వు సినిమాలో చెప్పినట్టే బంగారం కరిగిపోయింది, లెక్క మిగిలిపోయిందయ్యా. ఆ సినిమాలో లాస్ట్ డైలాగ్ అసలు బాబు ఇలాగ అనిపిస్తుంది, ఇలాగా చాలా చాలా మేలు చేసింది నాకు. ప్రగతి ప్రింటర్స్ నరేంద్ర గారు నాకు ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి బ్రోషర్స్ కావాలి అని, ఎవరు చేస్తారంటే ఆసియాలో ది బెస్ట్ ప్రింటర్స్ ప్రగతి వాళ్ళు. అవును. సో ఆయన నంబర్ తీసుకుని, సార్ సో అండ్ సో నేను రావచ్చా అని మెసేజ్ పెట్టాను. వెంటనే కాల్ చేశారు ఆయన, భరణి గారు చెప్పండి ఇట్లా ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను సార్, వెళ్ళామన్నాడు. ఇట్లా బ్రోషర్స్ ప్రింట్ చేయాలండి, మన బ్రోషర్స్ లాంటి చిన్న చిన్న పనులు మీరు చేయరని విన్నాను అంటే, చెయ్యని మాట వాస్తవమే కానీ మీకు మాత్రం చేస్తాను, ఏం కావాలని చెప్పాను. 2000 బ్రోషర్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రింట్ చేసి ఊరికే
ఫ్రీగా ఒక రూపాయి తీసుకోకుండా ఇచ్చారు. ఇలా ఎన్ని మేళ్ళు జరిగా చెప్పలేను. లాస్ట్ వీక్ ఒక మెసేజ్ వచ్చింది ఫోన్లో పొద్దున్నే. నేను వైజాగ్లో ఉన్నా, మా ప్రొడ్యూసర్ ఇంట్లో ఉన్నా, ఇది మా ఆనందరావు గారి ఇంట్లోనే ఉన్నా. భరణి గారు, నిన్న రాత్రి నేను ఐపాడ్లో మిథునం సినిమా చూశాను, అంతా అయ్యాక మళ్ళా మొదలు నుంచి చివరిదాకా చూశాను, 1 గంటకు పడుకున్నాను. ఓరిద్దరు మారు కూడా ఇప్పటిదాకా చూడలేదా అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదు, గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతున్నాను. సర్లేండి, ఇప్పుడు ఆ జబ్బు విషయం మాట్లాడద్దు, ఎందుకంటే నేను ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నాను. మిథునం ఈ సినిమా తీసిన నిర్మాత, దర్శకత్వం వహించిన మీరు, మీ జన్మ ధన్యం. భగవంతుడు నాకు మళ్ళీ ఆయుష్ ఇచ్చి చేస్తే నాకు మాత్రం ఒక సినిమా చేసి పెట్టండి. ప్రముఖ నిర్మాత ఎంతకంటే గొప్ప కితాబు ఉంటుందా. ఇలాంటివి ఎన్నో జరిగాయి.